భీమా కోరేగావ్ విజయోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి యుద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఫారెస్ట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, దళిత సంఘాల నాయకులు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ 1918 జనవరి 1వ తేదీన 500 మంది మహార్ సైనికులు 30,000 మంది ఉన్న సైన్యంపై 16 గంటలు నిర్విరామంగా యుద్దం చేసి విజయం సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, దళిత సంఘాల నాయకులు తుమ్మా శ్రీనివాస్, మైసారాములు, మన్నే కృష్ణ, దేవేందర్ మరియు దళిత ఉద్యోగులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో భీష్మాలపై 500 మంది బటాలియన్ వచ్చి ఆ రోజు పోరాటం చేస్తే విజయాన్ని సాధించినటువంటి సందర్భంగా మరి అంబేద్కర్ గారు ఆ రోజు ఆ గ్రామాన్ని విజిట్ చేసి అక్కడ ఒక స్థూపాన్ని నిర్మాణం చేసి ఆ రోజు నుండి దళితులందరూ కూడా ఒక వెన్నుదన్నుగా ఉండి దళితుల్లో చైతన్యం తీసుకొచ్చి దళితులు ఎక్కడైనా పోరాటంలో విజయం సాధిస్తారని చెప్పినటువంటి మహనీయుడు మన అంబేద్కర్ గారు. అది అంబేద్కర్ యొక్క బాటలో ఇలా భారతదేశం ముందు వరుసలో నడుస్తూ ఉంది. మరి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం కానీ, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులు కానీ ఈ దేశంలో ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండే విధంగా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం, ప్రతి పేదవాడు కూడా ప్రశ్నించే హక్కును కల్పించినటువంటి రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. ఇక్కడ ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇలాంటి రైట్స్ లేవు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సామాన్యుడు మాట్లాడే రైట్స్ కల్పించినటువంటి మహనీయుడు అంబేద్కర్. కోటీశ్వరుడికి ఒకే హక్కు, పేదవాడికి కూడా ఒకే హక్కు కూడా కల్పించినటువంటి నాయకుడు అంబేద్కర్. ఓటు కల్పించి సామాన్యుడికి ఓటు అందించి ప్రభుత్వాలని ప్రజా వ్యతిరేక విధానాల మీద ఉన్నటువంటి ప్రభుత్వాలని కూల్చే శక్తిని, గెలిపించే శక్తిని ఇచ్చినటువంటిది కూడా మన అంబేద్కర్. కాబట్టి అంబేద్కర్ గారికి ఈ భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు అది రుణపడి ఉంటుందని చెప్పి అంబేద్కర్ వాడు. అంబేద్కర్ అనే ఒక్క కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఈ దేశానికి సంబంధించినటువంటి దేశంలో ఉండేటువంటి అన్ని ప్రజలు, ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు ప్రేమించేటువంటి వ్యక్తి అంబేద్కర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.